శుభంభ్యాదు. రాహుకేతుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. రాహుకేతులు ఏ విధంగా మనకు మోక్షాన్ని ఇస్తాయని చెప్తారు. రాహు అన్నవాడు మోక్ష మార్గాన్ని చూపిస్తే కేతు మాయాలోకంలో తిప్పుతుంటాడని చెప్పుకున్నాం. ఈ మాయాలోకంలో బయటకు తీసుకోవడం కేతుకు అధిష్టానాన్ని గణపతి ఆరాధన ఎవరికి చేస్తారు వాడు మంచి మోక్ష మార్గాన్ని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఏంటంటే, ఎప్పుడైతే కేతు మొదటి స్థానం, రెండో స్థానం, మూడో స్థానం, నాలుగో స్థానం మాట్లాడుకుంటుంటే, అలాగే రాహు కూడా మొదటి రెండు మూడు నాలుగు అలా 12 స్థానాల్లో ఉండే ప్రదేశాన్ని బట్టి వాడు ఎటువంటి మాయలు మనం కూర్చోబెడతామని చెప్పగలుగుతామంట. రాహు లగ్నంలో ఉంటే మాయా ప్రపంచంలో మనం తిరుగుతూ ఉంటాం. లగ్నం అంటే ఏ లగ్నం అయినప్పటికీ ఊహల్లో తిరుగుతూ ఉంటుంటాం. ఇదేదో మనం ఈ మాయా లోకంలో తిరుగుతుంటాం. ఇది జరుగుతుంది, అది జరుగుతుంది. చాలా డ్రీమ్ వరల్డ్లో ఉండేవాడు చాలా మంది చూస్తుంటారు. సినిమా యాక్టర్స్ మనం చూస్తుంటాం, కళాకారులను చూస్తుంటాం. అదేవిధంగా రాజకీయ నాయకుడు చుట్టూ వచ్చే సంవత్సరం నేను నాయకుడు అయిపోతాను అనుకుంటాను. అలాగే బిజినెస్ మ్యాన్ చూసుకుంటాను, ఈరోజు 100 రూపాయలు ఉంటే రేపు 1000 రూపాయలు అయిపోతాయి, రెండు 10,000 ఆ తర్వాత 1,000 రూపాయలు అయిపోతాయి అనే ఒక తత్వంతో మాయాలోకంలో తిరుగుతుంటాడు వాడు. ఈ ప్రపంచ భూమి అదే ఎస్టిమేషన్స్ కరెక్ట్గా ఉండవు కదా మనకి, ఒక లాజిక్ ఉండదు అన్నమాట. ఆ మాయకు ఒక లాజిక్ ఉండదు. అటువంటి భావనలో మనిషిని కూర్చోపెట్టేస్తాడు. అది ఏ లగ్నం అయినప్పటికీ లగ్నంలో రావున్నా అంటే ఖచ్చితంగా వాడిని మాయాలోకంలో కూర్చోపెట్టి అలా తిప్పుతూ ఉంటాడు అన్నమాట. నిజాము సత్యం అనే దానిని వాడికి ఎప్పుడు చూపించారు జీవితంలో. ఒక్కొక్కసారి అలా ఇండికేషన్ ఇస్తాడు తప్ప దాన్ని పెద్దగా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించాడు. ఆ మాయాలోకం నుండి బయటపడడానికి వివాహం అనంతరం కేతు 7 ఇంట్లో ఉంటాడు కాబట్టి, లగ్నంలో రాహు ఉంటే 7 ఇంట్లో కేతు ఉంటాడు కాబట్టి, వివాహం అయిన వాళ్ళకి ఏమిటంటే భార్య ద్వారా ఇది నువ్వు మాయాలోకంలో ఉన్నారా, బయటపడరా, ఇది కాదు, ఇది తప్పు చేస్తున్నారు, ఇది మాయాలోకం, అసలు క్లారిటీ లేని వ్యక్తిరాను అని చాలామంది భార్యాభర్తల మీద గొడవలు అవుతున్నాయి కదా. దీనికి సంపూర్ణంగా కారణం లగ్నంలో రాహు సప్తంలో కేతు ఉండడం. ఈ కేతు అన్నవాడు సప్తంలో ఉంటాడు కాబట్టి భార్య స్థానం ఉంటాడు కాబట్టి ప్రతి భార్య మూలంగా ఎన్నో విషయాలు చెప్పిస్తుంటాడు. ఈవిడు చెప్పేది ఏంటి, మనం ఏంటంటే వీడేంటి వెండ మానేస్తుంటాడు. కానీ రియలిస్టిక్గా ఏంటి ఫ్యాక్టో అవన్నీ భార్య మూలకం తెలుస్తుంటాయి వాడికి. అంటే లగ్న రాహు సప్తం కేతు ఉన్నప్పుడు వివాహానంతరం జరిగే విషయాలు చెప్తాను అనమాట. ఆ తెలుస్తున్నప్పుడు దాన్ని వాడు మాయలో ఉంటాడు కాబట్టి దాన్ని భరించాడు, దాన్ని నేను మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తాను, దాన్ని పట్టించుకోవడం, ఆ విషయాన్ని పట్టించుకోవడానికి ప్రయత్నించాడు. ఎక్కడో మాయలో ఒకళ్ళు ఉన్నవాడు కింద పడేసిన తర్వాత అప్పుడు ఇవి చెప్పిందని గుర్తుకొస్తాయి. అదే వాడు దెబ్బపడింది అంటే ఇవి చెప్పిన విషయం మోక్షంలా కనబడతాయి వాడికి. నువ్వు చెప్పింది నిజమేనా, నేను నమ్మలేదు అని అంటుంటే చాలామంది ఇళ్ళలో జరుగుతుంటాయి సంఘటన. కానీ ఏమంటే లగ్నంలో రాదు సప్తంలో కేతు ఉంటే ఈ భార్య మాట వినకపోవడం, ఈ లగ్నంలో ఖచ్చితంగా భార్య మాట కొంత వినవలసి వస్తుంది. అదే లగ్నంలో కేతు సప్తంలో రాహున్నప్పుడు అది భార్యాభర్తలు ఎవరైనప్పటికీ లగ్నంలో రాహున్నా అంటే వెళ్ళటవాడు, ఆ రాహు అన్నది భార్య అయితే భర్త మాట వినాలి, ఆ లగ్నంలో రాహు అన్నది అది భర్త స్థానం అయితే భార్య మాట వినాలి, విని వాళ్ళు ఇచ్చే సలహాలు మనం తీసుకోవడం ప్రయత్నించాలి. ఇది జ్యోతిషాస్త్రం చెప్తాను, టెక్నికల్గా చెప్తాను, ఎంతో అనుభవపూర్వకంగా చెప్తున్న విషయాలు ఇవన్నీ, ఏదో ఒక రోజులో వడగోచి చెప్పే విషయాలు కాదు. అది 15-20 సంవత్సరాలుగా జ్యోతిషాస్త్రం జరుగుతున్న విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని, ఎందుకు ఇలా మన మనస్తాపాలు వస్తాయనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటూ, లగ్నంలో రాహు ఉన్నప్పుడు సప్తంలో కేతు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆమె ఇచ్చే సలహాలో ఒక విశేషం ఉంటుంది కాబట్టి తెలుసుకోవడం ప్రయత్నం చేస్తూ ఎప్పుడైతే ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేస్తారు అది మంచి యోగ మార్గం చూపిస్తుంది, రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం వ్యాధి.